నల్గొండ మెడికల్ కళాశాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి హరీష్ రావు. జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి అనారోగ్యంతో ఉండడంతో పరామర్శకు వచ్చిన మంత్రి హాస్పిటల్ను సందర్శించారు. కొత్త కాలేజీ హాస్పిటల్ నిర్మాణం గురించి డాక్టర్లు మంత్రి దృష్టికి తేవడంతో రేపటి నుంచి పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. కొత్త డైట్ పాలసీ ప్రకారం పేషెంట్లకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. కాలేజీ హాస్టల్ లైబ్రరీ సమస్యలు పరిష్కరించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు మెడికల్ విద్యార్థులు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామన్నారు హరీష్ రావు. కొత్త హాస్పిటల్ నిర్మాణం గురించి, కొత్త కాలేజీ నిర్మాణం గురించి కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. తొందరగా కొత్త కాలేజీ పనులను రేపటి నుంచే ప్రారంభించాలని చెప్పి కలెక్టర్ గారికి, ఇంజనీర్లకు, ప్రిన్సిపల్ గారికి కూడా ఆదేశించడం జరిగింది. కొత్త డైట్ కాంట్రాక్ట్ కూడా అమల్లోకి వచ్చింది కనుక పేషెంట్స్కు మంచి భోజనం కూడా అందించాలి, క్వాలిటీ డైట్ కూడా అందించాలి, మెనూను కూడా ఫాలో కావాలని చెప్పి కూడా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. కేసీఆర్ రాజకీయాలతో గవర్నర్కు ఏం సంబంధం అంటూ మండిపడ్డారు మంత్రి జగదీష్ రెడ్డి. గవర్నర్ బీజేపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఇది నిదర్శనమన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానని గవర్నర్ తమిళిసై మర్చిపోయినట్టున్నారన్నారు. బీజేపీ కార్యకర్తలు చేసే కామెంట్స్ కూడా ఆమె నోటి వెంట రావడం విడ్డూరమన్నారు. బీజేపీ నేతలు మీడియాలో అట్రాక్షన్ కోసం పోటీలు పడి టీఆర్ఎస్ ప్రభుత్వంపై పసలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు జగదీష్ రెడ్డి. గవర్నర్ గారు గవర్నర్ లాగా ఉండాలి, కానీ గవర్నర్ గారు ఒక పార్టీ నాయకుడిగానో నాయకురాలుగానో ఉండడం కాదని మీకు ఇవాళ స్పష్టంగా అర్థమైంది. గవర్నర్ గారు మాట్లాడిన మాటలను బట్టి గవర్నర్ గారికి ముఖ్యమంత్రి గారి రాజకీయాల గురించి వెళ్ళి ముఖ్యమంత్రి గారు దేశ రాజకీయాలు చేస్తారా రాష్ట్ర రాజకీయాలు చేస్తారా ఏందనే విషయంలో గవర్నర్ గారికి ఏం సంబంధం ఉంది? బీజేపీ కార్యకర్తగా ఎట్లా పనిచేస్తున్నారని చెప్పడానికి ఇంత మించిన ఉదాహరణ ఇంకోటి కావాలని నేను అనుకోవడం లేదు. ఈటల రాజేందర్ తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సీఎం కేసీఆర్ అనామకుడైన ఈటల రాజేందర్ను తీసుకువచ్చి రాష్ట్రానికి ఆర్థిక మంత్రిని చేశాడన్నారు. మంత్రి అయిన తర్వాత దళితుల భూములను తన బినామీలపై రిజిస్ట్రేషన్లు చేసుకున్నాడని ఆరోపించారు. అవినీతిని ప్రశ్నించినందుకే పార్టీలు మారి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టుగా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు దిగజారి కేసీఆర్ గారు ఈటల రాజేందర్ ను అనామకుడిని తీసుకొచ్చి రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రిగా అవకాశం ఇస్తే దళితుల బడుగు బలహీన వర్గాల భూములను అక్రమంగా తన పేరిట రకరకాల పేర్లతోన రిజిస్ట్రేషన్లు చేయించుకొని ప్రశ్నించిన దానికి ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వనపర్తి కేంద్రంలో పర్యటించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఫ్రీ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు ఫ్రీ మెటీరియల్ బుక్స్ ని మంత్రి అందజేశారు. ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం మీ సొంతమవుతుందన్నారు నిరంజన్ రెడ్డి. కొద్ది రోజులు తాత్కాలిక ఆనందానికి దూరంగా ఉంటే శాశ్వతంగా సంతోషంగా ఉండొచ్చని చెప్పారు. కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి గంగుల కమలాకర్. మానేరు రివర్ ఫ్రంట్ లో ఏర్పాటు చేసే లేజర్ షో ఏర్పాట్లపై మంత్రి రివ్యూ చేశారు. ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందంతో కలిసి రివర్ ఫ్రంట్ ప్రాంతాన్ని సందర్శించారు. 410 కోట్ల రూపాయలతో మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు గంగులా.